శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకటరావు రెడ్డి, ఆదిగురువు కుప్పలి ఆదినారాయణరావు మాస్టర్ కృష్ణవేణమ్మ దంపతులను ఆచార్య నిమ్మ వెంకటరావు రెడ్డి ఆత్మీయ సభ నిర్వహించి ఘన సన్మాన కార్యక్రమం చేశారు. ఈ శుభ సందర్భంగా మా కుటుంబం నుంచి మా తండ్రి గారైన తండ్రి గారు మరియు ప్రథమ గురువు అయిన మా తండ్రి గారికి మా కుక్కుని గ్రామస్తులందరూ విద్యార్థులందరూ సత్కారం చేసినందుకు నేను కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన స్ఫూర్తియే లక్ష్యంగా మా నా చిన్ననాటి మిత్రుడైన వైస్ నిమ్మ వెంకట్రావు వైస్ ఛాన్సలర్ గారు నా మిత్రుడైనందుకు, అతని ఆధ్వర్యంలో నా సహోదరులు, నా స్నేహితులు, నా చిన్ననాటి స్నేహితులు, అదేవిధంగా మా ఊరి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఉండి ఆయన స్ఫూర్తిని ధ్యానంలో ఉంచి సత్కరించినందుకు నేను ఎన్నో విధములుగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఫర్ సార్. మీ నా పేరు కుప్పిలి మల్లేశ్వరరావు, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, కోల్ ఇండియా లిమిటెడ్, మహారాష్ట్ర. ఓకే, థ్యాంక్ యూ. ఆశీస్సులు. సుదినం. ఎందుకంటే ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని మన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నిమ్మ వెంకటరావు గారు ఆధ్వర్యంలో జరిగినందుకు, అదేవిధంగా మన ఆయన ఒక చిన్న గ్రామం కుప్పలి ప్రాంతం నుంచి వచ్చి ఇంతటి మహత్తర కార్యక్రమం ఇక్కడ జరిపించి దీనికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారంటే నిజంగా కుప్పలి ప్రజలందరికీ చాలా గర్వకారణం. అయితే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా కుప్పలి వాసులే. అలాగే అదే కుప్పలి గ్రామంలో పుట్టినటువంటి గురువుగారు శ్రీ ఆదినారాయణ మాస్టారు, ఆయన శిష్యుని నేను కూడా. ఆయన 1990 రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గర 92 నుంచి 95 వరకు కూడా ప్రైవేట్ చదువుకున్నాను. కానీ ప్రైవేట్ చదువుకున్నా కానీ ఈరోజు నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఒక రెండు మాటల్లో నేను చెప్పగలను. ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఒక వాట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ ప్రెస్టీజియస్లీ ఎల్ఐపి ప్రోగ్రామ్. ఎల్ఐపి మీన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్లో ఈరోజు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రోజుకి 5 పదాలు, అవి హిందీలోనా తెలుగులోనా ఇంగ్లీష్లోనా నేర్పించమని చెప్పేసి మా పిల్లలు చెప్తుంది. మేము ఆ కార్యక్రమం చేస్తున్నాం కూడా స్కూల్లో. అయితే ఈ కార్యక్రమాన్ని ఇదే మాస్టర్ ఆదినారాయణ మాస్టారు, మేము 6వ తరగతిలో ఉండేటప్పుడు మాకు 5 పదాలు కాదు, రోజుకి 100 పదాలు ఇచ్చేసి ఇంగ్లీష్లోనా హిందీలోనా తెలుగులోనూ రాసుకోండి చెప్పేసి ఆనాడే 92 మాకు చెప్పడం అనేది జరిగింది. నిజంగా నేను చాలా గర్విస్తున్నాను, ఆయన శిష్యుడైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మా కుప్పల నుంచి చాలామంది ఈయనకు సన్మానించడం కోసం చాలా ఉన్నత పదవుల్లో ఉన్న సైతం వచ్చి ఈ మాస్టర్ తాలూకు గొప్పతనాన్ని ఈ విధంగా చాటినందుకు చాలా ఆనందంగా ఉంది. అది ఒకటే కాదండి, ఇప్పుడు మనకి రీసెంట్గా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక ప్రోగ్రామ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది, ఎఫ్ఎల్ఎన్ అనేది. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్. ఈ ఫౌండేషనల్ లాంగ్వేజ్ న్యూమరసీ ప్రోగ్రామ్ ఏంటంటే చిన్నపిల్లలకి ప్లస్ మైనస్, గుణకారం భాగహారం ఈ 4 చెప్పడంతో పాటు ప్లస్ లాంగ్వేజ్ కూడా, అంటే ఉత్తక్షరాలు, సంయుక్త అక్షరాలు, సంశ్రేయస అక్షరాలు నేర్పించమని చెప్పారు. ఇదే కార్యక్రమాన్ని ఈయన 1990 మాకంటే ముందు కూడా అందరికీ కూడా ఉత్తక్షరాలు, సంయుక్త అక్షరాలు, సంశ్లేష అక్షరాలు, నిజంగా చెప్తాను ఈరోజు జనరేషన్ ఏమీ కూడా రాయలేరు, అలాంటి కఠినమైన పదాలని ఆయన అందరికీ చెప్పి ఎంతో ఉన్నతులుగా, అసలు తెలుగు భాష అంటేనే ఎంతో చక్కనైంది, ఎంతో మంచిదైంది అని చెప్పేసి ఆయన మాకు ఆ రోజే నూరు పోశారు. కాబట్టి ఈరోజు తెలుగు భాషకు సంబంధించి
ఇంగ్లీష్ భాషకు సంబంధించి హిందీ కూడా వచ్చు, మే హిందీ వి బాత్ కర్ సక్తాం బికాస్ ఆఫ్ దట్ టీచర్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మూడు లాంగ్వేజ్లు నేను క్షుణ్ణంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన తాలూకు కృషి. ఆ విధంగా మనకి ఎప్పుడో 1968 స్టార్ట్ చేసిన త్రిభాషా సూత్రాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా అది ఆ రోజు త్రిభాషా సూత్రమే తెలియకపోయినా సరే ఆయన ఎంతో చక్కగా ఆయన విద్యార్థులందరికీ కూడా ఈ మూడు భాషల్ని నూరు పోశారు. కాబట్టి నిజంగా చాలా గొప్ప వ్యక్తి, నిజంగా ఆయన సంస్కారానికి అదేవిధంగా గొప్ప వ్యక్తిత్వంతో పాటు గొప్ప టీచర్తో పాటు గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మాకు విలువలతో కూడినటువంటి విద్యను అందించిన వ్యక్తి, ఆయనకి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్, జై భారత్.